அந்தம் இந்தோலம் அதரம் தாம்பூலம் அசலே சலிகாலம் அகிலே சுமபானம் சந்தியா ராகாலன்னோ கதவுல தாகின வேள உள்ளோ மெத்தனி மன்மத ஒத்திரி சாகின வேள அந்தனிதி அந்தாலனிதி அந்தகனே சந்தேலகது நா ஸ்ருதி மிஞ்சின் நீலைய பெஞ்சினுனே దరిద్రం పట్టిందిరా బాబు అని అనాలనుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం పాట పాడాలి నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ నిజాంబాద్ నిజాంబాద్ రాదు పాటలు డాన్స్ ఏ పాడు ఏ పాడు నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఇద్దరు పిచ్చపోళ్ళు చెప్పమ్మా లవ్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాల్సి వస్తే దరింద్రం పట్టింద్రా అనిపిస్తారు. జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో, నీ నిజామాబాద్ అక్కగా నేను చెప్తున్నాను, ప్రేమించిన వాడే పెళ్లి చేసుకో, వాడితోటే పిల్లల్ని కాను. అంటే పెళ్లి చేసుకొని పిల్లలు వేరే సతీ సాగమనం లాగా వాడు చచ్చిపోయినప్పుడు ఆడి బొందల గడ్డలు నువ్వు కూడా పోయి బొందల వండుకో. ఓకే అక్క, ఓకే అక్క. కాదు కాదు, మీరు బొంద పెట్టి దాని మీదకి ఛాయ్ వేడి చేసుకుని అవుతారు మీరు. కాదు, పద్మావతి సినిమా లాగా మనం కూడా అట్లా అగ్గిలో కలిసిపోదాం ఆయన కోసం. ఇది ఎక్కడ కామెడీ అండి బాబు? మా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఒకేసారి ఎదురైనప్పుడు అమ్మా దరిద్రం పట్టిందిరా అనిపిస్తుంది. మేము ఇద్దరం గర్ల్ ఫ్రెండ్స్ నీకు ఎదురైనాం అప్పుడు. ఏంది, మీరు కూడా షాపింగ్ వచ్చారా మాల్ కి? యా, ఆయన పేరు ముఖేష్ తెలుసా, నా బాయ్ ఫ్రెండ్. నో, హిస్ నాట్ ముఖేష్, హిస్ బంచి. హే బంచి, నా గురించి చెప్పలేదా తనకి? హే ముక్కు, నువ్వు చెప్పలేదు మన గురించి. డ్రైడ్ సైడ్ సైడ్ అమ్ముతారు. ఏం మజాక్ చేస్తున్నావు బే? డ్రైవర్ సట్ సైడ్ అవుతారా? మరి ఎందుకు ఇంటున్నారా అక్కడ? కొంటారని చెప్దానికి ముక్కు. వాట్ ఇస్ హ్యాపెనింగ్? ముక్కు హూ ఇస్ షీ? ముక్కు హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? టు మెంబర్స్ ఆల్సో కస్టమర్స్. ఓయే, టు మెంబర్స్ ఆర్ కస్టమర్స్? ఆ ఏం కస్టమర్స్ రా, షాపింగ్ మాల్ కస్టమర్స్. కస్టమర్స్ అని అంటే మనం ఆయనని కష్టం పెట్టినాం కాబట్టి మనల్ని కస్టమర్స్ అని అన్నాడు. లేకపోతే వేరే మీనింగ్ వస్తుంది. కూసో. నెక్స్ట్. మా ఫ్రెండ్ గారు ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే దరిద్రం పట్టింది అనుకుంటా. అరే ఎట్లా ఎట్లా పెళ్లి చేసుకుంటే? నీకు వదిన లాంటిది అవుతుంది కదా. తెలియకుండా చేసుకున్నా అన్న. తెలియకుండా చేసుకున్నా అంటే నీ దోస్తు కదా. పెళ్లి అయిన తర్వాత తెలిసిన అన్న. సరే, నీ పేరు రామ్ దాస్ గదే, ఏదైనా మంచి పద్యం చెప్పావా? అరే పద్యాలు ఉప్పు కప్పు రమ్ము కాకుండా ఏదైనా ఎనీ పద్యం. అరే చిట్టి చిల్కమ్మ, ఇది రాదంటే పగిలిపో. అది పద్యం అన్నారు, దాన్ని పోయం అంటారు. పోయం తెలుగులో పద్యం అంటారే. అవునా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుడుక్కు మింగావా, గూట్ల పెట్టదా, దాంట్లో పెట్టాడు. నేను నిజామాబాద్ అన్నా? అవును సార్. గర్వంగా కూర్చో అట్లనే. పొద్దుగాలనే లేచి నా ముఖం నేను అద్దంలో చూసుకున్నప్పుడు దరిద్రం పట్టి అమ్మాయి అనిపించుకున్నావు అమ్మా. వెరీ గుడ్. We all love you. ఇంత ధైర్యంగా ఒప్పుకున్నావు. ఎలాంటి అమ్మాయి అయినా సరే, ఎలా ఉన్నా సరే, అద్దం ముందు వెళ్ళిన వెంటనే భయపడాలి ఫస్ట్. వెళ్ళిన వెంటనే చెప్పాల్సింది పొద్దున్న లేదు, అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు. అప్పుడు అద్దం పగిలిపోద్ది. పెళ్లికి వెళ్దామని రెడీ అవుతుంటే కాకి ఎట్టేసినప్పుడు మా దరిద్రం పట్టింది అనిపిస్తుంది. ఏం లేదు, ఇట్లా తీసుకుని వైట్ చాక్లెట్ అని చెప్పుకొని. How can these people be so disgusting in life? ఏ ఎప్పుడు తిన్నట్టే చేస్తావు నువ్వు అయితే. Excuse me please. ఆ మొన్న నాకు తెలుసు, వేడి వేడి రొట్టె రోల్ చేసుకొని కాకి అయ్యవా పచ్చక తిన్నది. చేయాల్సిన మూడు ఉత్సాహం మొత్తం పోతుందండి. ఏమన్నా అంటే ఫీల్ అయిపోతుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఇదైతే నీకే, నాకెట్లయితుంది ఇది? చెప్పు. పార్క్ లో పొదలు నరికేసినప్పుడు. పార్క్ లో పొదలు నరికేసినప్పుడు దరిద్రం. ఆ ఎడకు అబ్బో, ఓ దా ఏయ్ చుంచు మోహన్ దానా. అరే కల్ల ఫుల్ చిల్లక నీదే.
కాదు నువ్వు అట్లనే తిరుగు, వెనక్కి తిరుగు, పొదలు అవసరం లేదు, నీ జుట్టు మధ్యలో దాసుకోవచ్చు. యాక్చువల్లీ దిస్ ఇస్ చక్రి. హాయ్. శోభనం గదిలోకి వెళ్ళాక మోషన్స్ పెట్టుకుంటే దరిద్రం పట్టినట్టు అనిపిస్తుంది. హాయ్. శోభనం వెళ్ళాక మోషన్స్ పట్టుకుంటేనా? పెట్టుకుంటే ఓ మోషన్స్ పెడుతుంటే వేరే పని చేసేవే వేరే పనులు చేస్తుంటాం. నెక్స్ట్. ఐ యామ్ ప్రశాంతి. హాయ్ ప్రశాంతి. నేను బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్ళినప్పుడు ఒక్క స్పీడ్ బ్రేకర్ రాకపోతే దరిద్రం పట్టుకుంది. ప్రతి అమ్మాయి ఇట్లనే ఆలోచిస్తుంది కదా, కానీ మా అబ్బాయిలో అమ్మాయి ఏమో ఏమో ఏం మాట్లాడుతుంది. మా అబ్బాయిలు అరే స్పీడ్ బ్రేక్ వస్తే బ్రేక్ చేయాలంటే ఏమనుకుంటుందని భయం ఉండదు, కానీ ప్రతి అమ్మాయి ఇదే ఆలోచిస్తుంది ఎందుకు వేయట్లేదు బ్రేక్ ఇడు అని. హాయ్ అన్న. హాయ్. మై నేమ్ ఇస్ షబీర్. షబీర్ బోలో. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు జిబ్బి ఇరుక్కున్నప్పుడు దరిద్రం పట్టింది అనిపిస్తుంది. ఆ టాయిలెట్ కి వెళ్ళినప్పుడు జిబ్బి ఇరుక్కున్నప్పుడు ఏమని అంటే ఇగో నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీకు అట్ట అయితే అంటావు, నన్ను ఎందుకు చూస్తావు, ఇప్పుడు నువ్వే వేయడానికి ఏమైనా వెయిట్ చేస్తావు. ఏమో సో ఇంత పచ్చపడక పూర్తయిపోయింది. ఒక్క ఛాన్స్ అంటూ ఈ రోజు మనల్ని నవ్వించడానికి ఇద్దరు వ్యక్తులు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మా కంటెంట్ ఏందో తెలుసా? నీకు తెలియదా? నీకు తెలియదా? యరా మా కంటెంట్ ఏందంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, అంటే పెళ్లికి ముందు లవర్స్ ఎలా ఉంటారు, పెళ్లి తర్వాత లవర్స్ ఎలా ఉంటారు. కింద పడ్డాయా? లేదు, భూమి మీద పడ్డాయి. సరే కనుక నోట్స్ తీసు. నీ పేరు ఏం పేరు? నా పేరా కర్పూరం. కర్పూరం. కర్పూరమా? కర్పూరం లాగానే కాలిపోయే ఉన్నది ఫేస్. మరి నీ పేరు? నా పేరా నిప్పు. నిప్పా? అదేంటి? మరి నీలాంటి కర్పూరాన్ని ఎలిగేయాలంటే నిప్పు ఉండాలి కదా. వెళ్తున్నావా? నీకోటి చెప్పాలి. చెప్పు. అమ్మి తుమాకి బాధో బాచి. నన్ను పడగొట్టాలంటే అంత ఈజీ కాదమ్మా. దారి మడిపోతే పిచ్చి పుక్కను కొట్టిన కొడతారు, దీని అడ పడగొట్టాలి. నటని పడగొట్టాలి కదా. అరే లాగ్ రా, తొక్కది చెయ్యి. తింటావా? వద్దు. ఆ నువ్వేం తింటావులే, ఆ నువ్వేం తింటావులే. ఏమైంది? పడిపోయా? నా ప్రేమలో పడ్డాది అన్నా? కాదు, భూమి మీద పడ్డా. నా రోజులు అయితే ఆ భూమి కింది పోతావు నువ్వు. నేను వెళ్ళిపోతున్నాను. ఏ మొగదానా, మొగదానా నీ అయ్యా, నాకెప్పుడోకే చెప్తావు. ఓ గీతాంజలి అది. ఓ గాడిద పనదానా నిన్నే నేను చెప్పేది. ఏం కావాలి? ఎప్పుడోకే చెప్తావు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, పక్కన పక్కన. రొమాంటిక్ గా ప్రియా వారి గారు చేరికి పోతారు పక్కన. మరి గిట్ట పెడతారా? నా వలన గిట్ట పెట్టాలి కానీ. అది కాదు. ఏంటిది, ఏంటిది?
నంబర్ చెప్పవా? నా నంబరా? చెప్తున్నా రాసుకో. రాసుకో, ఇలా కొట్టుకుంటానా చెప్పు. 9 9 6 6. అది 6 లకి కనబడట్లేదు, కొద్దిగా మంచిగా చెప్పు. అదే నా ఫోన్ నెంబర్, ఇంటికి వెళ్ళాక మిస్ కాల్ ఇయ్యు. ఎప్పుడన్నా మార్నింగ్ చెయ్యకు, నైట్ చేయి ఫోన్. నైటే చేయాలంట చూడు, నైటే చేయాలంట చూడు. ఈ మా పొల్లకి వీడియో కాల్ చేస్తా. నా పొల్లకి వీడియో కాల్ చేస్తా. ఏ ఎదవన ఫోన్ చేస్తుండు. పిచ్చుకోం పిచ్చుకోం. హలో. ఏ హాయ్ చెప్పు, ఇంత రాత్రి పూట ఎందుకు ఫోన్ చేసాం? రేపు మనం బయటికి వెళ్దామా? అమ్మో నేను బయటికి రాను. ఇక మార్నింగ్ గా నా రాయల్ ఫీల్డ్ తీసుకొని పోతానన్న. దడ 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 దడ. ఏ అర్జున్ రెడ్డి, ఏ మొగదానా, ఏ మొగదానా. లవర్ బండి మీద కూర్చున్నప్పుడు ఎట్ట కూర్చోవాలి? ఇట్లా బిట్టిగా పట్టుకుని కూర్చోవాలి. నాకేమైనా అంటే రోగం ఉండదు అనుకున్నా, అంత దూరం కూర్చుంటాను. మంచిగా పట్టుకున్నావా? పోతాంది పోతో. ఇవాళ సడన్ బ్రేక్ వచ్చినప్పుడు గిట్ట పడాలి మీ తెలుసుగా. సరే బ్రేక్ వచ్చింది సడన్. లేదు, మీ అయ్య చాపింది ఈడ, మీ అయ్య చాపింది ఈడ. అసలే మా పద్ధతి గల కుటుంబం. అబ్బా మాది పాడబాడబ్బా, బంగ్లాలో పుట్టిన కుటుంబం, మాది కూడా పద్ధతి గల కుటుంబమే. ఈ బైక్ వద్ద ఏమద్దు, నడుచుకుంటే పోదాం. నడుము పిచ్చి కుక్కను గుంజుకపోయినాడు, గుంజుకపోతా. నాడు బైక్ వద్ద ఏదు ఇగో బేబీ, ఏం తీసుకుందాం? ఫస్ట్ పార్క్ ఓపెన్ కోవడానికి టికెట్ తీసుకో. బా ఈ మా పెద్ద మీజపురం ఇవ్వరాని ఒక టికెట్ ఇవ్వయా. ఇచ్చినావా? ఇగో తీసుకున్నా. నడు పోదాం ఇక లోపలికి. దా లోపలికి పోదాం. ఇప్పుడు ఏం చేద్దాం? అడుక్క తిందాం, అడుక్క తిందాం. సరే కానీ బేబీ, మనం కూల్ డ్రింక్ తాగుదామా? తాగుదాం. ఇగో గీడ కూసో, అడుక్క తినేటోడని చిల్లర అవుతాడు, జేబులు వేసుకో. Wow, so cute and romantic. Ego baby. ఇదేంటి నాకు ఒక్కదానికి తెచ్చినావు, నువ్వు తెచ్చుకోవా? ఆ నీనా, బయట పోయి పుడితి నీళ్ళు తాగుతా, నువ్వు తాగు దీన్ని. ఒకటే కూల్ డ్రింక్ లా, రెండు స్టార్ వేసుకొని తాగాలి లవర్లు. గటది నీకు, గిటిది నాకు. అగాగు బేబీ, ఇది పట్టుకో. బా హైలైట్ ఉన్నది. అది అంబ్రెల్లా బాగుంది రా. ఇంకో దాకా బంగారం ఇప్పుడు అన్న, గిదే లవర్లు పెళ్లి చేసుకొని వస్తే ఎట్లుంటది? సరే కానీ ఇక ఏమండినావు? అన్నం వండినా. గానమే వండినావు, గిద్దె చెయ్యి. ఇయో పట్టు. గిడ పిల్లడి పెట్టినవా నువ్వు? కుక్కకి కింద పెడతారు, ఎన్ని ప్లేట్లా పెడతారా? ఇయో ప్లేటు, అన్నం, కూర. గిలాస కూడా మీ అయ్యొచ్చి పెడతాడు గిడ. అసలు ఎందుకు నువ్వు మాటి మాటికి నన్ను ఎందుకు కొడుతున్నావు? నీతో నాకు సంసారం అవుతుంది, నేను ఆఫీస్కి పోతాను. ఇటు చూడు. పెళ్లి చేసి ఒక ముందుకు కంటికి రెప్పలా చూసుకునేటోనివి, ఇప్పుడు ఎర్రి పప్ప లెక్క చూస్తున్నావు నన్ను. గా కొయ్యూరు వజ్రం ఉన్నట్టు ఫస్ట్ ఉండేదానివి, ఇప్పుడు మేకప్ తీసేసిన కోతి లెక్క ఉన్నది ఇది. అయినా ఇదంతా
కాదు, నువ్వు నన్ను పెళ్ళాక ముందు మస్తు తిప్పేటో, నీ పార్క్ కోదాం మనం ఇప్పుడు. ఏడికి పార్క్ కి? మీ అయ్య దచ్చిచ్చిన డబ్బులు ఒక రూపాయి లేదు నా జేబులో. ఎందుకు లవ్ చేసినా మరి నన్ను? ఏదో అందంగా ఉండాలని లేవ్ చేసిన. నేను పెళ్లి చేసుకున్నాక తెలిసింది అది అందం కాదు అది బంధం అని. నేను పార్కు పోతానా, ఆటో ఎక్కి గాడికి రా. ఆటో ఎక్కి రావాలనా? నువ్వు ఆగాడా? ఏ బ్రేక్ అయినా దూరం పో. నేను కూర్చుంటాను అడుగు, పిల్లాన్ని పక్కన పెట్టుకుని పార్కు పోతాడు అంటే ఒక్కడు బైక్ మీద. మీరే మీద చేయలే, దూరం దొరకు దూరం దొరకు దూరం దొరికి. గిట్ అయితే వద్దే కదా, నడిచిపోదా గి బండి వద్ది ఏదో కదా. పార్క్ వచ్చి గబో లోపలికి. మనం ఇద్దరం కలిసి ఇట్లా పట్టుకు టికెట్ తీసుకుని అన్నాడు కదా. ఒక టికెట్ ఇయ్యా, ఒక టికెట్ తీసుకుని ఇద్దరం పోతారా? అవులేగా నీకు కళ్ళ పడవంటే రిజర్వేషన్ ఉందంటే ఇచ్చిండు. కదా ఈడ కూసో, ఈడ కూసో సాగు, సాయంత్రం వచ్చి తీసుకపోతా. మజా లేదు లేదు, కూల్ డ్రింక్ తెత్తా నేను పోయి. కదా ఇక రెండు స్టాల్ కావాలి నాకు. రెండు స్టాలా? ఇది పట్టుకో. నేనేమో గిదాంతో తాగాలి, నువ్వేమో గంత పెద్ద పైప్ తో తాగుతావా? నేను నీ దగ్గర కూసోకుండా ఇంత పెద్ద పైప్ తెచ్చుకున్నా. గజ్జా మనదే తెచ్చింది కదా సోపు, యాంటీబయాటిక్. అయినా కానీ నువ్వు ఇట్లా వేసావనని అస్సలు అనుకోలేదు. అనుకుంటుండేంది, నీ జాగాలు నువ్వు పో, నా జాగాలు నిన్ను పోతా. నా జాగేడుంది? మీ ఇంటి కాడు ఉన్నది, మా జాగ మా ఇంటి కాడు ఉన్నది. అవసరం లేదు, నేను నీతో నుండనే ఉండా. విడాకులు ఇచ్చేస్తున్నా పో. విడాకులే నీకో, నేను మావిడాకులు ఇస్తాను పో. ఏం మజాక్ చేస్తున్నావు బే? ఫస్ట్ టైం కామెడీ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా రీసెంట్ గా అయితే సిచువేషన్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకొని మేము ఒక స్పెషల్ మూవీని స్పూఫ్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ సినిమా పోస్టర్. అందరికి నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మేము మంచి స్పూఫ్ చేస్తా ఉన్నాము, నా లవర్ వస్తా ఉండాలి చూసాం. ముందుగా బబ్లిక మాట ఊంచి మాట్లాడు. ఇది మేనరిజం బబుల్ గమ్మ కాదు, మనము సరదాగా మా జాజా బాజా మార్కెట్ లోకి పోయి వద్దాము. నడు పోయిద్దాం. ఏమి చేస్తావు నువ్వు? బీర్ చేసా. ఏ తప్పు, నువ్వు బీర్ బీర్ తాతావు? నువ్వు నా చేతులు అయిపోయావరా? బీర్ 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 తాతావు నువ్వు? నేను కొట్టేస్తాను నేను. అన్నా నువ్వు ఆగానా, అన్నా నువ్వు ఆగానా, రాదా. గొడవనద్దు, ఊపిరి పీల్చుకో.
ఇదే కష్టం ఎక్కడికి వెళ్ళినా గాని గుడవలు 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 నేను ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు ఏ జా 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 ఇట అన్నను నువ్వు ఊపిరి పీల్చమని చెప్పినా విరుసమని చెప్పినావా నేను సచ్చ సచ్చిపోతే ఎవరు సచ్చిపోతే ఎవరు కనిపించరా ముందు వీల్ పైకి లేపినా ఏ పంచర్ ఏమి ఉన్నదే లే ఎందుకు లేపుతా ఉన్నావు స్టైల్ గో చిల్లర రేజ్నా తీసుకో అమ్మ అమ్మ వాడు అమ్మ ఉందా ఉంది తమ్ముడు ఉన్నాడా ఉన్నాడు నాయన ఉన్నాడా నాయన లేడు ఎక్కడ పోయినాడు బార్లు తాగుతున్నాడు సంపేసాను ఇంకోసారి నువ్వు వీలింగ్ చేసే ఎవరు పడుతూ వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే రేపకల్ ఏమైతే చెప్పు ఏమైతే తెల్లాడుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కోపం తగ్గినది సరే సరే రా నేను నాకు ఆకలితో ఉండదు అన్నం పెట్టు పక్క పర్సనల్ వచ్చి ఉండదు పర్సనల్ హలో ఏమి ఓకే నేను 2 నెలలు వేరే చోటికి పోతా ఉన్నాను ఎక్కడికి సీక్రెట్ సీక్రెట్ కోసం 2 నెలలు పోయేస్తావా నువ్వు సీక్రెట్ అని చెప్పినానా ఈ సీక్రెట్ కాదు వేరే అది చాలా సీక్రెట్ చెప్పకూడదు నాకు చెప్పకుండా సీక్రెట్ అది నేను పోయి 2 నెలల తర్వాత వస్తాను సద్దు మళ్ళీ నా కోసం వస్తావుగా మళ్ళీ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను దీని ఫిగర్ భలే రంగు భలే దీని పొంగు భలే ఈరోజు నా బర్త్డే నా కొడుకు విష్ చేసడానికి చేయడం లేదు సరే చదువుకోండి ఒక్క నిమిషం విన్నాడు స్మైల్ నువ్వు తిను నాన్న నువ్వు తింటే నా కడుపు నిండినట్టే లేమ్మా నువ్వు తినమ్మా అమ్మా సరే నాన్న నేను
ఎప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉండలేను కదా, నేను నీకు ఒక సంబంధం చూసిన. నేను ఇట్లా ఒక పిల్లని చూసుకున్నామ్మా. నీకో నీ పిల్ల మంచిగా ఉంటే పెళ్లి చేసుకుని, ఇక్కడ నేను చూసిన అమ్మాయి మంచిగా ఉంటే ఆమెను పెళ్లి చేసుకో. ఓకేనా? ఓకే వెళ్దాం, పోదాం దా. అమ్మా ఇట్రా అమ్మా, ఇది ఏడవైంది. నా అమ్మ పార్క్ లోకి రమ్మంటే ఏ పార్క్ లోకి? నాన్న నేను చూసిన అమ్మాయి వచ్చేసింది నాన్న. అమ్మా నేను చూసిన అమ్మాయి ఇట్లా వచ్చిందమ్మా. నేను చూసిన అమ్మాయి నా కళ్ళ ముంగట ఉంది నాన్న. నా కింద కళ్ళ ముంగట ఉందమ్మా. ఎక్కడ నాన్న? ఓహో ఇదేనా? ఇదేనా? నేను గిట్ట చూసింది దాన్ని. రెండు నిమిషాలు ఆగమ్మా, దానికి ఒక టచ్ ఇచ్చేస్తా సార్. ఏ పిల్ల నన్న కాదే, నన్నా తాగొద్దానా? ఇంత అందంగా పుట్టడం నా తప్ప? అందంగా ఉండడం తప్పు, అది నువ్వు అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ప్రతి మగాడు నా వైపే చూస్తారు. మరి మగాడిని మొగడు లేకపోతే ఆడ చూస్తుందా? ఏంటమ్మా ఈ నా కొడుకు ఏడిపిస్తున్నా నిన్ను? ఎమ్రా నా కొడుకు వల్ల తెలుసా నీకు? నీకు తెలియదా? అరే చెప్తున్నా, నువ్వు ఆడపిల్లలు ఉన్నారు అనుకుంటున్నావా? మొగలు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఆడదంటే అనుకోవడా నీకు? నీ అమ్మ ఒకటేసారి రాత్రి మొగ మీనుకు వచ్చినట్టు వచ్చిన్నాడు. ఆడదంటే ఆడబాబులా కనపడుతుందా నీకు? ఒకసారి ఎంత చెప్తా డైలాగ్ వేరే చెప్పు. వాడి కంటలు చూసినావా? వాడు వరల్డ్ కిక్ బాక్సర్ ఛాంపియన్. ఎవరు? ఆడు ఇప్పుడు చెప్పు డైలాగ్. ఆడదంటే అనుకోగా కనపడుతుందా మేడం? నా తెలియక అడుగుతాను. అట్లా కనపడకూడదు మేడం. ఆడదంటే మన అక్క. అరే వీనికి ఒక షాట్ ఇచ్చారా? ఏంది ఇది? 150 పెట్టుకుని ఒక షాట్ కొనుక్కో. ఎంకా కెరికోతున్నాడు లీలోడు. నీకు వాడంటే ఇష్టమా? ఇష్టమే ఆంటీ. ఆంటీ కాదు అత్తాను. అంటే తను నా కొడుకు. చిన్న పని అమ్మా, ఒక్క 1 వీక్ లో వస్తామా? వస్తావు కదా. వస్తామా? ఒట్టే ఒట్టాం. వస్తా. నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా ఉండదు. రా. లవ్ యూ అమ్మా. లవ్ యూ. వస్తామా? నీ అందరి ఫోన్లో ఉంటుంది 4G. ఈ స్పూఫ్ లో నేను బాబోజీ. పొద్దును నన్ను కొట్లా, ఈ స్పూఫ్ లో నా పేరు టిట్లా. ఈ చంబల్ ఏరియాకి నేను సింహాన్ని, మా తమ్ముడు పులిన్నమాట. జంతువులం కాదే బాతు, మృగాలు. అయితే నేను చెప్పింది కరెక్ట్, మీ మొక్కలు అలాగే ఉన్నాయి. ఇట్టాడి దిక్కుమాలను పంచేయటం వల్లే మీ నాన్న దగ్గర నుండి నిన్ను ఎత్తుకొచ్చాం. ఎక్కడున్నాడే మీ నాన్న విక్రమ్ రాథోడ్? ఎక్కడ? ఎక్కడికి? బాత్రూమ్ కా వంటగదికా? అదేంట్రా? రాథోడు అన్నావు కదా, బాత్రూమ్ కా వంటగదిక అని. ఇంత బిల్డప్ మొత్తం బాత్రూమ్ చేసినావు కదా. రే రాథోడ్, ఇలాంటి పంచులేస్తేనే ముఖం పగిలిపోద్ది. అవునా? మరి ఇందాక నుంచి అతను నీడు ముఖం ఎక్కడా పగలలేదేంట్రా? రాథోడ్ దొరికావు? ఏంట్రా
వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఆవు ఆవు అన్నాడు కదా, అది ఎక్కడ ఉందని ఎదుగుతున్నాను రా. నేనందే నిన్నేరా అంకుల్. మా నాన్న ఆవు కాదు, గేదె. నిన్ను కిడ్నాప్ చేయి, ఏం చేయి, నువ్వైతే క్లారిటీగా ఉంటావు కదే. రే రాతో, తిరిగి నా కొడక, ఇన్నాళ్ళు భయపడి దాక్కున్నావు కదరా. చావుకు భయపడి దాక్కోడానికి గల్లీల్లో తిరిగి అల్లా టప్పగా గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్ విక్రమ్ రాథోడ్, పౌరుషంగా తిప్పే నా మీసం మీదట్టు, ప్రాణంగా చూసుకుంటున్న నా బిడ్డ మీదొట్టు, మీకన్నా ముందు నేను చచ్చిన, నాకన్నా ముందు మీరు చచ్చిన, నా మీసాలు తీపిచ్చి సమాధిలో పూడ్చమెట్టమంటాన్రా కొడకల్లారా. రండ్రా. ఆ మొక్క ముందు చెప్పాలి గాని, ఆ మొక్క ముందు చెప్పాలి గాని. తల్లి, నాన్న అమ్మేది? అమ్మా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అమ్మా. నాన్న నువ్వు కూడా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు నాన్న. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నన్ను కూడా తోడు తీసుకెళ్ళు, నేను ఒక్కదాన్ని ఉండలేను నాన్న. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళా నిన్ను తీసుకుని వెళ్తానమ్మా, సరేనా? నాకు పని ఉంది, నేను ఒక వారం రోజుల వరకు రాను. తొందరగా రాను అన్న. వచ్చేస్తాను తల్లి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? అప్పటి వరకు అమ్మ పాట ఉంది కదా, అది పెట్టుకుని వింటావా? సరేనన్న. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. జాగ్రత్త. ఎప్పుడైనా ఒక కొడుకు ఎదిగి ప్రయోజకుడైతే మొదగాలు ఆనందపడేది ఎవరో తెలుసా? అఫ్ కోర్స్ ఒక తండ్రి. అలాంటి ఒక వజ్రం లాంటి కొడుకే నాకున్నాడు. రమ్మంటావా నా కొడుకుని? యా ప్లీజ్. నాని బంగారం. దరిద్రుడా, మనకు ఒక వాకింగ్ స్టైల్, ఒక స్టేటస్, ఒక లెవెల్ ఉంది, అలా వేయాలి. నేను చూపిస్తా చూడు. ఇలా రావాలి. నాన్న నాకు ఆకలి అవుతుంది. నా కొడుకు ఆకలి అవుతుంది. నాకే అవుతుంది. ఒరే దరిద్రుడా, ఘటనే ఆనందినే పద్ధతి. నాలుగేళ్లతోటి కలపాలి, మూడేళ్లతోటి తినాలి, మూడేళ్లతోటి తినాలి. గోగిట్ట తినాలి. ఏమున్నా తినాలి? నువ్వు తినలేదా కొడుక? ఈ ప్లేట్ వస్తలేదు, ప్లేట్ వస్తలేదు. ఆగునైనా నీకు కోసం వేడుతున్నది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపు, చిందడి చిందడి ఆడిందంటే చిన్నడి, మమ్మీ చూపుల్లో చూడు. నాయనా
మస్తు తిన్నాను ఆయన, పండుకుంటా నేను. పండుకోదు నాన్న, అన్నవరం కాదు. ఏదన్నా ప్లే గేమ్ ఆడాలి తెలుసా? అవునా నాయన? తీసుకురా అప్పు. క్యారమ్ బోర్డు ఆడదామా? సరే, నాకు మస్తు ఇష్టం క్యారమ్ బోర్డు. తీసుకురా జల్దీ. నైనా, క్యారమ్ బోర్డు అంటే ఏమేమి తీసుకొచ్చినావు నైనా? చూడు, ఉల్టా పెట్టిండు. నైనా ఇట్లా నైనా? అలా కాదు, అలా కాదు నాన్న. గీడ ఏలి పెట్టు. అన్నా గో, గిరి సుస్వాగతం స్పిన్. నాయనా. నాయనా, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నాయన. లవ్ చేసేటప్పుడు మంచిగానే ఉంది నాయన, పట్టుకునే ముందు పువ్వు మెత్తగానే ఉంది నాయన, కానీ పట్టుకున్న తర్వాత తెలిసింది అయినా గుచ్చుకుంటుందని. అది మంచిగా చెప్పు నాయన. పట్టుకునేటప్పుడు గులాబీ మంచిగా ఉంది నాయన, పని పట్టుకున్న తర్వాత దానికి ముళ్ళు తెలిసినాయి నాయన. అవునా నాయన? అయినా ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు ఆ పిల్ల కావాలన్నా, నీ ప్రాణం కావాలంటే నాకు ఆ పిల్ల కావాలని కోరుకుంటానైనా. అదే దేవుడు ప్రత్యక్షమై నీకు నాన్న కావాలన్నా, అమ్మాయి కావాలంటే ఏమంటావు నాయన? ఆ అమ్మాయికి తండ్రిగా నాన్న కావాలని కోరుకుంటాను. ఏంటిది నాయన అది? నాకు కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి మా నాన్న కోడలు కావాలని కోరుకుంటాను. పెండ పెళ్లి ఉంది, ఒక వారంలో వచ్చేస్తా నాయన. నానా, నువ్వు లేకుండా నేను బ్రతకరేను రా. ఒక వారం కదా నాయన, ప్లీజ్ పోయి వస్తా, జాగ్రత్త ఉండు. నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురు తొందిరా, పైకి ఎగురు తొందిరా.
సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియని దానే స్తమా ఎవ్వరి క్షేమం కోసం మీ మారణ హోమం చింత చేరననే పంతమా విడతీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదా తలపే మన గెలుపని అందా సముద్రంలో నుంచి ఒక్క బకెట్ నీళ్లు తీసి సునామీ నాపానని విర్రవిగుతున్నారు కదరా అడవిలో నుంచి ఒక్క చెట్టు నరికామని ఎంజాయ్ చేస్తున్నారు కదరా నా ఇంటికి వచ్చి నా తమ్ముళ్ళని దొంగ దెబ్బ తీసి చంపారు కదా మీ గడ్డ మీద మిమ్మల్ని నరికి చంపకపోతే ఇండియన్ ఆర్మీయే కాదు భారత్ మాతా కీ ప్రదేశం సేవ ఓ సైని